రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో నాసిక్లోని చాలా ఆలయాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు గుజరాత్లోనూ భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాజ్కోట్, జామ్నగర్ ప్రాంతాల్లో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. జామ్నగర్లో వరద నీటిలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. ఇక రాజ్కోట్లో చాలా గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్తో హోంశాఖ మంత్రి అమిత్ షా వరద సహాయక చర్యలపై మాట్లాడారు. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యల్లో ఎయిర్ ఫోర్స్ బృందాలు పాల్గొంటున్నాయి.